జాతీయ రహదారిపై ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట దొంగలను అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం జాతీయ రహదారిపై ఇతర వాహనదారులు రహదారులపై పలా కిరణ్, సాంబశివరావు, కట్ట శ్రీనివాస్, సాల్మన్ అనే నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి రహదారులపై ఒంటరిగా వాహనాలపై వెళ్తున్న సమయంలో దారి కాచి బాధితులను భయపెట్టి లేదా దౌర్జన్యం చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. బాధితులు తాడపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి సుమారు 406 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు. 15 సంవత్సరం ఆఖరి నుంచి 2017 వరకు చాలా అఫెన్స్ జరిగాయి. రోడ్ రాబరీస్, హైవే రాబరీస్, తర్వాత స్నాచింగ్ కేసులు, కొన్ని కేసులు రాబరీస్. సో దాదాపు 1 ఇయర్ వరకు ఈ కేసులు దాదాపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ ఏరియాస్లో కూడా బాగా సేమ్ టైంలో కూడా రాబరీస్ జరుగుతూ వచ్చాయి. అంటే ఇది దారి కాచి ఫిజికల్గా వాళ్ళని అసాల్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ లాక్కోవడం వీళ్ళ ఎంఓ అది. సో ఇటువంటి కేసులన్నీ దాదాపు 1.5 ఇయర్ నుంచి జరుగుతున్నాయి. దీని మీద ఎలాంటి క్లూ కూడా రావట్లేదు. దీనికి